ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ప్రతి ఒక్కరిని ఉద్దేశించడానికి తీసినవే. ఎవరినైనా ఉద్దేశించలేనట్టు మీకు అనిపిస్తే మీకు మీరే ఉద్దేశించుకొని ఈ చిత్రాన్ని చూడాలన్న మనవి. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. నమ్మకు నమ్మకు ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. సార్ వస్తున్నాను. అయ్యా ఓ చేయమంటావేటి, మా ఊర్లో వాటల బస్తాల మోసారు రా, ఇది పెద్ద బరువు కేజీ బస్తాల ఎలాగిచ్చాను. నీకు పంచులు వేసేవాడు పడే బయలుదేరి ఉంటాడులేరా. నీకు పంచులు వేసిన వెళ్ళాడు కానీ వెళ్ళి పంచుడు వెళ్ళి. సార్ వస్తున్నాను. బాబు వెయిట్ ఉండేనా? వెయిట్ పెట్టి చూస్తే నేనే వెయిట్ ఎక్కేస్తాను. అంటే లైట్ కొన్నాడని లైటర్ అయిపోతాడా? కొంచెం చూసాడేంటి. ఓకే ఇది ఎలా ఉంది? ఓకే నాకు పడింది కదా. ఇది బాగా పోయినా కాఫీ చాలా బాగుండాలి. త్వరగా తెచ్చు. ఓకే సార్. అరే వెయిట్ లిఫ్టర్ చెప్పండి సార్. ఎరా ఇప్పుడు అరకెళ్ళి బస్ అయినా ఉందట్రా. దేనికి సార్? బేగెళ్ళి కాఫీ కింద తెచ్చేస్తాను, మరగట్టిచ్చేది కానీ. మరి కాఫీ ఏదిరా? అదేంటి సార్, ఇందాకే సర్వ్ చేశాను. ఓ సారీరా చూసుకోలేదు. షుగర్ తక్కువైంది. ఓ సారీ సార్, మర్చిపోయి ఆ టేబుల్ మీద పెట్టాను, ఉన్నట్టు తెచ్చేస్తాను. నువ్వు తెచ్చే లోపల తెల్లారిపోద్దు కానీ చల్లారి లోపల నెల తాగెత్తాల. ఇది నాది. మీ పేరు? జాన్. ఏపీ జాన్? ఓహో చూడటానికి తమిళంలో ఉంటాను. ఇట్స్ ఓకే. మరి మీరు? హాట్ కాఫీ. చిల్లర పని చిన్నపిల్లల ఫేస్ ఏంటి సార్ అలా పెట్టారు? ఏదో మాట్లాడండి చూడండి, అందరిలో మాట్లాడుకుంటున్నారు. ఆఖరికి ఆడు చేయిస్తే బంగారం. రెండు నిమిషాల్లో చేయిస్తాం కదా. నిన్నే కదా 200 చేయించాను. నాది కూడా అదే ప్రాబ్లం. అర్థమైంది. రీఛార్జ్ చేయించి చేయించి బస్ ఛార్జ్ కూడా డబ్బులని తిరుగుతున్నాను అనమాట. ఇందా పంపించు, మోడబడక కొంచు. అది కాదు, నాది కూడా లవ్ ప్రాబ్లం అని చెప్తున్నాను అంతే. లవ్ స్టోరీ? ఐ లవ్ లవ్ స్టోరీస్. ఓహో వదిలేసిందా? అస్సలు వదలట్లేదు. నువ్వు వదిలేచ్చు కదా బాస్. బాగుంటుంది బాస్. బాగుంటుంది ప్రాబ్లం ఏంటి బాస్? టార్చర్ తట్టుకోలేకపోతున్నాను బాస్. లేస్తే దాని ఫోన్తో లేస్తున్నాను, పడుకుంటే అది ఫోన్ పెట్టాకే పడుకుంటున్నాను. అయితే ఫోన్ లిఫ్ట్ చేయటం మానేయండి బాస్. అలా చేస్తే ఎవరినైనా లిఫ్ట్ అడిగి మరి మా ఇంటికి వచ్చేస్తారు బాస్. లిఫ్ట్ అడిగిందంటే అమ్మాయి స్లమ్ డాగ్ బిలీనరా? కాదు, దాని బాబు బ్లాక్ డాగ్ బిలీనర్. ఎంత బాగా సౌండ్?
కాల్ మీ టీటీఎస్ బాస్. పోనీ తప్పిస్తారు కూర్చు కదా. ఎక్కడికి వచ్చారా? కష్టం బాస్, మార్నింగ్ మిల్క్ కూడా తోడొస్తానంటుంది. ఇప్పుడు కూడా థియేటర్ నుండి పాప్కార్న్ నుంచి పారిపోయి వస్తాను బాస్. ఏ ఏడకడకు చండాలం కదా, ఈ మాత్రం అది కాడ ఎందుకు? మీకు చెప్పింది కొంత మాత్రమే, అది నాకు పడిపోయింది అనుకున్నాను కానీ నేను దానికి దొరికిపోయిన అనుకోలేదు. దాంతో తిరిగి తిరిగి ఫేమస్ స్పెల్లింగ్ కూడా మర్చిపోయాను బాస్. హే నాకు వస్తారు ఎఫ్ఐ. చూడు బాస్, బీచ్ బాగుంది కదా, నాకు ముందుకెళ్తే ముంచేస్తుంది. ఈ అమ్మాయిలు మేకప్ వేసుకున్న మేకులు అంటుండ్రు, దూరంగా ఉంటావే బెటర్. బాగా చెప్పారు. ఇప్పటికైనా నువ్వు అమ్మాయిని వదలకపోతే ఎప్పటికైనా మేము ఇద్దరం కలిసి నేను పిచ్చి ఆసుపత్రిలో వదలసి వస్తాను. ఏమంటావురా? ఎస్ సార్. నిజమే బాస్, వదిలేస్తా. కాదు కాదు, వదిలేసాను. అండ్ థ్యాంక్స్ బాస్, నా కన్ఫ్యూజన్ కు క్లారిటీ ఇచ్చా. వస్తాను బాస్. బాస్ కొంచెం అమ్మాయి నెంబర్ ఇచ్చామంటే మగవాళ్ళు ఆశావాదులు, పరీక్షల్లో ఎప్పుడు ఆడవాళ్ళదే ఫస్ట్ ప్లేస్. మన కుర్రాళ్ళని అసలు చదవనిస్తే కదా బాస్, ఆటపాటల్లో ఆడాళ్ళకి అన్ని బహుమతులు, వాళ్ళ ఆటలో పడ్డ కుర్రాళ్ళకి లేవు పుట్ట కథలు. మన మగవాళ్ళు మావి చిగురులు.